అందరికీ దండాలు టీ టెన్ ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం వచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఆదిశంకర పీఠాధిపతులు కూడా మేము రామ్ అని తేల్చి చెప్పిండ్రు అడ్డనామాల మఠాధిపతులు కూడా రానని చేసిన నిరసనలు మీడియా వాళ్ళు తీర్తీర్ల చెప్పిండ్రు యోగి ఇసు తీర్ తీర్ ప్రశ్నలు జనాల మైండ్లను దొలుస్తున్నాయి అరే గుడి పురాఘటక మునుపు విగ్రహాన్ని నిలుపుడేంది ఇది సనాతన సాంప్రదాయానికి వ్యతిరేకము అశ్ని భార్య పక్కన కూసోకుంటాయి ఏంటన్నా శుభకార్యం కార్యాలు చేస్తారా ఆనాడు రాముడు అసొంటిది అశ్వమేధం జరిపించేటప్పుడు గిదే ప్రశ్న అడిగితే ఆమె లేకుంటే ఆమె విగ్రహాన్ని పక్కకు పెట్టుకొని జరిపేయచ్చునని చెప్పిండ్రు అయితే అసలు రామునికి సీత జాడ ఆమె బతుకుందో లేదో కూడా తెలియదు అప్పుడు అయినా కూడా పెద్దల మాటను మన్నించి బంగారు సీత బొమ్మని పక్కకు పెట్టుకొని అశ్వమేధం జరిపించిండు ఆనాడు రామయ్య కానీ ఈ రామ మందిరం కడతందుకు దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్నది మరి గింతటి మహత్తర కార్యాన్ని శ్రీరామ్ ఎంత పుణ్యము కానీ ఇంత అదల వదల చేసేందుకు ఏం పడిపోతుందని ఆగం పడుతున్నారో ఏమో మరి అందుకే అడ్డనామాల స్వాములు కూడా నిరాకరించిరి మరి వాళ్ళు చేసిన నిరసనలా అర్థం ఏందో గాని వైష్ణవాన్ని సొంతం చేసుకున్న రామునిగా అంతలేరా లేకుంటే బీజేపీ హిందుత్వ వాదాన్యాలు వ్యతిరేకిస్తున్నారా మీరే కామెంట్ రాయుర్రీ ఇంకా గిదల ఇలాంటి ముచ్చట మళ్ళా రేపటి ఎగ్దా ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా అదివర దాకా చూస్తానే ఉండు టీ టెన్